చందుర్తి మండల కేంద్రంలో మడిలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. చందుర్తి రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో మడిలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు పవన్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, అభిషేకాలు, పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, మండల కోఆప్షన్ కమలాకర్, స్థానిక ఎంపీటీసీ పులి రేణుక, ఉప సర్పంచ్ తిరుపతి, రజక సంఘం మండల అధ్యక్షుడు సుద్దాల నర్సయ్య, గ్రామ అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. నర్సయ్య, గ్రామ అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. చందుర్తి గ్రామంలో శ్రీ మడిలేశ్వర స్వామి దేవస్థానం ప్రస్థానం జరగబోయింది. 3 రోజులు జరిగింది. ఇవాళకి ఇవాళ ప్రస్థాపన జరగడం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా చాలా సంతోషంగా ఉంది ప్రజల్లో. ఈ అలాగనే ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు అట్ల ప్రముఖ గారు, ఉన్నతలు గారు, వివిధ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ చాలా సంతోషంగా ఉంది. ఓం నమో శివాయ. సుద్దాల నర్సయ్య, లింగపల్లి మల్లేష్. చందుర్తి మండల కేంద్రంలో స్థానిక రజక సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరి యొక్క సహకారంతో మరి ఈ రోజున మడిలేశ్వర స్వామి యొక్క దేవస్థానం ప్రతిష్ట కార్యక్రమం గత 3 రోజులుగా జరిగినటువంటి సందర్భంలో మరి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు స్థానిక ఎంపీపీ గారు, కోఆప్షన్ సభ్యులు, అలాగే ఎన్నికల సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వివిధ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు అందరం వచ్చి కూడా మరి ఆ మడిలేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. స్థానిక పురోహితుడు పావన్ పంతులు గారి ఆధ్వర్యంలో స్థానిక అధ్యక్షులు సుద్దాల నర్సయ్య గారు, లింగంపల్లి మల్లయ్య గారు, అలాగే సంఘ సభ్యులందరి యొక్క సహకారంతోనే ఈ మడిలేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించి గత 3 సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టి ఈరోజున ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, రజక సోదరులందరికీ, అలాగే గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మడిలేశ్వర స్వామి మరి గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, మండలాన్ని కూడా చల్లగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఆ స్వామి మనల్ని అందరి కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ దేవస్థానం కోసం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో మరి సిజిఎఫ్ నిధుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సుద్దాల నర్సయ్య వారి యొక్క సభ్యులందరి సహకారంతో 3 లక్షల రూపాయలు కూడా అప్పుడు మంజూరు కావడం జరిగింది. అవి కాకుండా సంఘ సభ్యులందరూ కూడా ఎంతో సహకారంతో ఈ గుడి పూర్తి కావడం జరిగింది. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రజక సోదరులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మడిలేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక చందుర్తి మండల కేంద్రంలో మడిలేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కోసము రజక సంఘస్థలు కూడా చందుర్తి ఎంపీపీ గారిని, మాజీ ఎంపీపీ గారిని, మరి ఎనగంటి సర్పంచ్ గారిని మరి చూసినట్టయితే ఇక్కడికి అందరిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే ఇది గొప్ప ప్రతిష్టాపన కార్యక్రమము. దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మా చందుర్తి మండలం తరఫున కూడా ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రజక సంఘ అధ్యక్షుల వారికి, సంఘ సభ్యులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తూ ఉన్నాము. మండలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. 3 రోజుల నుంచి విశేషమైన పూజలు చేయడం కూడా జరిగింది. 3 రోజుల నుంచి విశేషమైన పూజలు చేయడం జరిగింది.